తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి, దోపిడీ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. ఇక్కడ మీరు చూస్తే రౌడీజం ఉపయోగించి మొత్తం గ్రనైట్ అంతా కూడా కాంగ్రెస్ జెండాలో అసలు వేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, పేదవాళ్ళు ఎవరూ భయపడక్కర్లేదు, ప్రజలు భయపడక్కర్లేదు. ఎవరైతే తప్పు చేశారో మనం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఉన్నాయో వీళ్ళు చేసిన అరాచకాలు కానీ అవినీతి కానీ మొత్తం కూడా ఆట కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ ప్రభుత్వం వల్ల మనకి ఏమి లాభం రాలేదు, కానీ దొంగలకు మాత్రం లాభం వచ్చింది దోచుకోవడానికి. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ గ్రనైట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం గ్రనేడ్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు మొత్తం ఆ గ్రనేడ్ అంతా దొంగలకు అప్పచెప్పి పెద్ద ఎత్తున లూటి చేసే పరిస్థితి వచ్చారు, దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ప్రజా సంపద. కొంతమంది హస్తగతం చేసుకుని వీళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టారాజ్యంగా ముందుకు పోతే చట్టం దానికి అనుమతించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన వీళ్ళకు డబ్బులు వచ్చాయి, డబ్బులు వస్తే కొవ్వెక్కింది, కొవ్వెక్కితే రౌడీజం చేస్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ పైన రౌడీజం చేస్తారు, కడాన మీరు చూస్తే నా పైన కూడా బాంబులు వేస్తూ ఉంటారు. అంత ధైర్యం వచ్చిందంటే ఇంకా మీరంటే ఒక లెక్క వీళ్ళకు. మళ్ళా ఈ దొంగలు గెలిస్తే మీ రాష్ట్రం కూడా కబ్జా వస్తారు. ఈ విషయం మనం చూస్తున్నాం 370 విపరీతంగా పెరిగిపోతానే ఉంది. మళ్ళా మొన్న ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు, మళ్ళీ బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బాధుడే బాధుడు అన్నాడు. వేస్తానే ఉంటాడు, మనం భరిస్తానే ఉండాల. మీకు కూడా సహనం ఉంటుంది, సహనాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి మీరు వస్తున్నారు. కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతుంది, కొడుతుందా తల్లి? గ్యాస్ బిల్లు చూస్తే షాక్ కొడుతుంది, అవునా కాదా? అదే మరిగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మళ్ళా పెరుగుతానే ఉంది కూడా. పక్కన తమిళనాడు ఉంది, 106 రూపాయలు, మన దగ్గర 116 రూపాయలు. అందుకే మన వాళ్ళందరూ తమిళనాడుకి పోయి శుభ్రంగా పెట్రోల్ వేసుకొని వాళ్ళ మోటార్ వెహికల్కి అందులో మిగిలిన డబ్బులు శుభ్రంగా మద్యం కూడా లిక్కర్ కావాలంటే అక్కడనే దాగి వీళ్ళకి కావాల్సిన ఫ్రీలు వాహనానికి కావాల్సిన ఫ్రీలు రెండు వేసుకొని వచ్చే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ కుండే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ అంట మా తమ్ముడు చెప్తున్నా, నాకు తెలియదు, ఇప్పుడు నాకు అలవాట్లేదు. ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ తేలాడు, కానీ స్పెషల్ స్టేటస్ ఒక బ్రాండ్ అంట. ఆంధ్ర నాశనం చేసిన ఆంధ్ర బ్రాండ్ అవుట్ అంట, ప్రెసిడెంట్ బ్రాండ్ అంట. ఇది ఎక్కడా దేశంలోనే లేని బ్రాండ్లు తీసుకొచ్చేసాడు. ఆ బ్రాండ్లన్నీ పెట్టి మొత్తం నాసి రకం అన్ని మీ ఆరోగ్యంతో ఆడుకుంటూ అతను పైసలు చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. మీరు ఎక్కడన్నా కానీ ఒక చిన్న కిళ్ళి కొట్టుకెళ్తే ఆన్లైన్ పేమెంట్ ఇచ్చి మీరు కావాలంటే, కానీ బ్రాండీ షాపులో మాత్రం డబ్బులే ఇవ్వాలా? ఎందుకు? అది నేరుగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోవాలా? ఏమమ్మా అర్థమైందా మీకు? రాజకీయం, రాజకీయం డబ్బులు సంపాదించడానికి, రాజకీయం దోచుకోవడానికి. దోచుకున్న డబ్బులు రేపు మీ మీద ఖర్చు పెట్టి మళ్ళా అధికారాన్ని కొనుక్కొని మీ మీద స్వారీ చేయడానికి ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూడండి, ఈరోజు మొత్తం ఇసుక ట్రాక్టర్ ఎంతమ్మా ఇప్పుడు 4000 అయిందా? వస్తా ఉందా?
రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు పెరిగిపోయింది. ఎవడి జోబీలోకి పోతున్నా నేను అడుగుతున్నా, అది కూడా జగన్ రెడ్డి జోబీలోకి వెళ్తున్నాయి. ఒకప్పుడు ఇసుకంతా కూడా పెద్ద హంగామా చేశాడు, ఇసుక దొరకలేదన్నాడు ఫ్రీగా దొరికే రోజుల్లో. ఈ రోజు ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేదు, ఇసుక కూడా బంగారం అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన గ్రామాలు ఉన్నాయి, నేను ఒకటే ఆలోచించాను, ఈ గ్రామాలు బాగున్నాయి, ఈ గ్రామాలకు మున్సిపాలిటీ అవసరం లేదు, మున్సిపాలిటీ పెడితే ట్యాక్సులు పడతాయి. అందుకే నేను ఆలోచించింది పంచాయతీగా పెట్టి అర్బన్ ప్రాంతంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఎక్కడ పన్నుల భారం లేకుండా చేయాలనుకున్నాను. ఇతను వచ్చి ఇప్పుడు అన్ని కలిపేశాడు. దీనివల్ల మీరు చూస్తే ఈ లక్ష్మీపురంలో కానీ ఈ పంచాయతీలో కానీ చెత్త మీద పన్నేస్తున్నాడు. 60 నుంచి 120 రూపాయలు నెలకు, 120 రూపాయలు చెత్త మీద మీరు పన్ను కట్టాలమ్మా. ఒకప్పుడు తుగ్లక్ ఒక అతను ఉండేవాడు, చదివేలా ఎప్పుడు చదివి పుస్తకాల్లో, అతను జుట్టు పన్నేశాడు. ఈ చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్నేశాడు, ఇతను కూడా తుగ్లక్ జగన్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు నేను టాయిలెట్స్ అన్ని నేనే కట్టించా, మరుగుదొడ్లు అవన్నీ పెట్టుకున్నారు మీరు, దాని మీద ఇప్పుడు పన్నేస్తున్నాడు. 40 రూపాయలు ఒక మరుగుదొడ్డి, రెండుంటే 80, మూడుంటే 120, వాడినా వాడకపోయినా పన్నే. నేను అడుగుతాను ముఖ్యమంత్రిని, మీ మరుగుదొడ్డి వచ్చి ముఖ్యమంత్రికి అడుగుతున్నాడా, కడుగుతున్నాడా, కడగమని అడగండి మీరు. నేను డబ్బులు ఇచ్చాను నీకు, మా మరుగుదొడ్డి కడుగు ముఖ్యమంత్రి అని అడగండి మీరు. ఎవరైనా మరుగుదొడ్డికి పన్నేస్తారా తల్లి, సిగ్గుండేవాడు వేస్తాడా? ఏం చెప్పాలి అలాంటి ప్రభుత్వం. నీటి పన్ను 100 రూపాయలు 350 రూపాయలు చేసేస్తున్నారు. నీళ్లు కూడా ప్రేమ అయిపోయినాయి, ఊరికే వచ్చే నీళ్లు ఇమ్మా, నీళ్లు డబ్బులు ఇవ్వాలి. ఒకప్పుడు ఎన్టీఆర్ సుజల పెట్టి 20 లీటర్లు 2 రూపాయలకు ఇస్తే 5 రూపాయలు చేసి ఆ నీళ్లు కూడా రావడంలా వస్తున్నాయి ఆ నీళ్లు. ఇప్పుడు దాన్ని కూడా నాశనం చేసేసాడు. ఇంకో పక్క ఆస్తి పన్ను, మీ ఇల్లుంది ఎప్పుడో కట్టారు మీ పెద్దవాళ్ళు, కొంతమంది ఎక్కడో ఉంటారు, దాని మీద మార్కెట్ రేట్ వేసి రిజిస్ట్రేషన్ వాల్యూ పెట్టి 15% సంవత్సరానికి కట్టాలి. అంటే 100,000 రూపాయల వాల్యూ అయితే 15,000, 5 లక్షలు అయితే 75,000 కట్టాలా. అంటే మీ ఆదాయం కూడా లేదు, డబ్బులు కడతానే ఏ ఉండాలి మీరు. ఇంకా పక్క మీరు చూస్తే దీనివల్ల 500 రూపాయలు ఉదాహరణ మీరు కడతా ఉంటే 5,000 నుంచి 10,000 రూపాయలు వస్తుంది నెలకు, అది సంవత్సరానికి. ఇలాంటివన్నీ వేశాడు, కొత్తగా ఒకటి ఇన్వైట్ చేశాడు ఆయన. ఎప్పుడో ఎన్టీ